ఈరోజు ఇది రెండవ మరణం బెడ్లో తీసుకొచ్చాం మన బెడ్లో హెల్ప్ చేస్తున్నారు మీరు చేయవలసిన రెండు మా క్షేమం కొరకు ప్రార్థన చేయండి రెండవది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా బయటికి ఇతరులకు అంటించుకోకుండా ఇతరులకు అంటకుండా చూసుకోండి మేము చేయగలిగిన పని మేము చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పని చేస్తున్నాం బైబిల్ కాలేజ్ విద్యార్థులు పని చేస్తున్నారు వారిని బట్టి దేవుని స్తోత్రం మీరు చేయవలసిన పనులు రెండు ఒకటి ప్రార్థన చేయండి మా క్షేమం కొరకు మరి కోవిడ్ విధానంలో మొవా ఈ ప్రాంతాల్లో ఎక్కడ డెత్ జరిగినా మనమే చేయడానికి నిర్ణయం చేశాం పోయినసారి అయితే ఆహారం అందించాం ఇప్పుడు ఆహారం అవసరత కంటే కూడా ఇది ఎక్కువ అవసరతలో ఉంది కాబట్టి నెంబర్ వన్ డెడ్ బాడీలు పూడ్చిపెడుతున్నాం నెంబర్ టూ అత్యవసరతలో ఉన్నటువంటి వారికి మరి మెడిసిన్ కూడా అందజేస్తున్నాం ఎండి డాక్టర్ సిద్ధార్థ గారి యొక్క పర్యవేక్షణలో ఈ రెండు దేవుని మహాకృపలో దగ్గర దగ్గరగా 30 మంది ఇప్పుడు కోలుకున్నారు వారందరి క్షేమం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి ఇక్కడ మరి కౌశిక్ శామ్ మరి పెద్ద శామ్ అలాగే డానియల్ బిడ్డలు మా క్షేమం కోరి మన క్రాంతి అన్నాడు దేవుని కృప మా ఎడల ప్రభు కనికరం చూపినట్లుగా మరి చనపూర్ణ గారు ఈ విషయం చెప్పారు అయ్యా వచ్చి హెల్ప్ చేయమని అలాగే మన సర్పంచ్ గారు ఫోన్ చేశారు ఈ యొక్క కుటుంబం ఈ పాప వీళ్ళ పాప మన స్కూల్లో చదివింది చనిపోయిన ఆయన పాప మాత్రమే కాదు మనకు ఆడిటింగ్ విషయంలో కూడా హెల్ప్ చేసేటటువంటి బిడ్డ ఆ కుటుంబ వారు అన్యజనులు అయినప్పటికీ కూడా ఆ కుటుంబ క్షేమం కోరి మీరు ప్రార్థించాలని నేను మీకు మనవి చేస్తున్నాను కొన్ని విషయాలు ఏంటంటే ఇది మనం ఎవరు అప్రిషియేట్ చేస్తారని కాదు ఎవరికో చూపించడానికి అంతకన్నా కాదు అవసరతలో ఉన్నవారికి సహకారం ఇది దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రేమను చూపించే విషయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఓపెన్ డోర్ అవకాశం మరి దీన్ని ఏ విధమైనటువంటి క్రెడిషియల్గా ఏదో మనం ఇందులో నుంచి కూడా క్రెడిట్ తీసుకోవాలని కానీ గొప్పగా పేరు రావాలని కానీ అస్సలు కానే కాదు ఆ పేరు ఏం అక్కర్లేదు కేవలం అవసరత ఉంది డెడ్ బాడీ వదిలిపెట్టి వెళ్తే మరి ఎవరు చేస్తారు కాబట్టి మనం చేయాలి ఎవరు చేయడం లేదు కాబట్టి రెండవది ఏంటంటే మరి దేవుని నామ మహిమ కొరకు ఈరోజు జోసఫ్ మోసన్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమంలో కూడా పాలు పొంది గడ్డ వేసి వచ్చాను ఇది రెండవ కార్యక్రమం ఈ మరి ఇలాంటివి జరగాలని నేనైతే కోరుకోవట్లేదు కానీ అవసరతలో ఉన్నవారికి మనం హెల్ప్ చేయాల్సిన అవసరత అయితే ఉందని ప్రభువుని బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తూ మన విశ్వాస బిడ్డలు మనల్ని ప్రేమించే బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ చేయవలసిన రెండు మా క్షేమం కోరి ప్రార్థన చేయండి రెండవది మరి మీరు ఎవరికి అంటనీయకుండా అంటించుకోకుండా ఉండే విషయంలో బిడ్డలను ఎంకరేజ్ చేయండి ఈ సమయంలో కూడా ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు దేవుని ప్రేమ అయ్యా పరలోకం నిత్యం ఈ లోకం శాశ్వతం నిత్యజీవం పరలోకమే ఏదో ఒక దినాన కరోనా కాకపోయినా కష్టకాలం ద్వారా నేను మానవుడు ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి అని దేవుని ప్రేమను ఇతరులకు పంచండి దేవుడు మిమ్మల్ని నిత్యంగా వాడుకుంటాడు దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి నడిపించును గాక పరిశుద్ధిరా మీకు వందనాలు ఈ కుటుంబాన్ని మీరు ధైర్యపరచి ఓదార్చి బలపరిచి మా సంఘాలు బిడ్డల చుట్టూ క్షేమముంచమని మనవి చేస్తూ మహిమంతా మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్.